सभाध्यक्ष पेद्दलु टीआरएस पार्टी कार्य निर्वहण अध्यक्ष मंत्रिवर्यु सोदरुलु गौरवनीयुलु तारक रामाराव गारिकी वेदिक पैनटुवंटि मरो मंत्रिवर्यु सोदरुलु उद्यम सहचरुलु श्रीनिवास गौड् गारिकी తెలంగాణ ఉద్యమములో అత్యంత కీలకమైనటువంటి గొంతుకలుగా పనిచేసినటువంటి ఉద్యమ రథసారథులు ప్రకాష్ గారికి దేవి ప్రసాద్ గారికి శాసన సభ్యులు జీవన్ రెడ్డి గారికి రవిచంద్ర గారికి సాయిచంద్ గారికి వేదికపై ఉన్నటువంటి శాసన సభ్యులు లక్ష్మారెడ్డి గారికి కర్ణప్రభా కిషన్ రెడ్డి గారికి కర్ణప్రభాకర్ గారికి సోదరులు दामोदर रेड्डी गारिकी कट्टल श्रीनिवास यादव गारिकी समावेशंलो उन्नटुवंटि 50 मंदि टीआरएस पार्टी कार्यकर्तलु नायकुलु मीडिया मित्रुलु अंदरिकी हृदयपूर्वकंगा शिरस्सु वंचि नमस्कारं तेलियजेस्ता उन्नानु। मित्रुलारा एप्रिल 12 2014 आवेशंतोटोनो अनालोचितंगानो आ रोजु नेनु कन्न तल्लि लांटि नाकु రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర చేర్చినటువంటి ఒక టిఆర్ఎస్ ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయినాను। జాయిన్ అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల 7 నెలల తర్వాత నా సొంత ఇంటికి నేను మళ్ళా రమ్మని నన్ను ఆహ్వానించి సాదరంగా ప్రేమగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని చెప్పని ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। వాస్తవంగా నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని। ప్రజారాజ్యం పార్టీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక ఫీనిక్స్ బర్డ్ వలే పార్టీని పునర్నిర్మిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి ఒక కెరటం లెక్క దాన్ని తీర్చిదిద్దుతున్న ఒక వైనాన్ని చూసి ఇన్స్పైర్ అయి తెలంగాణ ఉద్యమంలో ప్రమేయం కావాలా అని చెప్పని తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు వారి అడుగుల్లో అడుగు వేస్తూ వారి అడుగుజాడల్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసినాను। కేసీఆర్ గారు చేయి పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి గొంతుకగా పనిచేసినటువంటి అవకాశం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి అవకాశం నాకు